నమస్కారం బిఆర్కే న్యూస్ ప్రవేశపెట్టిన సనాతన ధర్మ సారథులు ప్రోగ్రాంలో భాగంగా దర్శనం కార్యక్రమానికి స్వాగతం ఓ రామ శ్రీరామ జగదాభిరామ భద్రాద్రి రామ కోదండరామ ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా పలికేవాడంట ఏకశిలా నగర కోదండరాముడు కష్టాలు సుఖాలు ఒకే రీతిగా అనుభవించిన కళ్యాణ ఆ శ్రీరామచంద్రమూర్తి ధర్మం ఎలా ఉంటుందంటే సాక్షాత్తు శ్రీరామచంద్రులా ఉంటుందని ఈ భారత జాతి కీర్తించింది ఎందరో మహనీయులు స్తుతించి కీర్తించిన రామాయణ మహాకావ్యం మానవ జాతి భూమిపై ఉన్నంత వరకు మానవీయ సంబంధాలకు ఆదర్శనీయం అలాంటి రామాయణ గాథ కథానాయకుడు శ్రీ కోదండరాముని మహత్తర ఆలయ విశేషాలు రాములోరి ప్రత్యేక కళ్యాణం ఈనాటి దర్శనం కార్యక్రమంలో తిలకిద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామ నామ వరాననే అని రామభక్తులందరూ కూడా రాముని నిత్యం దర్శించుకుంటారు తలపిస్తారు స్మరిస్తారు అలాంటి కోదండ రాముడు వెలసిన ఒంటిమిట్ట అందరికీ ప్రత్యేకం దక్షిణ అయోధ్యగాను ఆంధ్రుల భద్రాద్రిగాను విరాజులుతున్న కోదండరాముడి పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట ప్రపంచంలో ఎక్కడా లేని రెండు వింతలు ఒక ఒంటిమిట్టకే సాధ్యం ఇంతటి ప్రాశస్తం కలిగిన ఒంటిమిట్ట దివ్యక్షేత్ర మహత్యం విశిష్టత ఈ స్టోరీలో తెలుసుకుందాం బమ్మెరిపోతున్న మహాభాగవతాన్ని తెలుగులో రాసి కోదండరాముడికి అంకితమిచ్చిన అపురూపమైన దేవాలయం ఇది భూమిపై వెలసిన అపరమిథిలా నగరం ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్ట ముప్పై రెండు స్తంభాల రంగమండపం మూడు ఆలయ గోపుర శిఖరాల నిర్మాణాలపై అలరారె అద్భుత శిల్ప కళాతోరణం శ్రీ ఒంటిమిట్ట కోదండరామాలయం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర భద్రాద్రిగా దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం కడుపు నుంచి తిరుమలకు వెళ్లే రహదారిలో ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ పురాతన ఆలయం ఉంది తిరుమలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించుకుని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడివిడిగా కనిపించినా ఏకరాతిలో చెక్కబడి కనివిందు చేస్తున్నాయి శ్రీమంతుడేంటి నిలయము శ్రీనివాస నిలయాల కన్నా ముందున్న ఆలయం త్రేతాయంలో జాంబవంత ప్రతిష్ట భద్రాచల కంటే ముందు తిరుమల కంటే ముందు అయోధ్య తర్వాత రెండోది గర్భాలయంలో హనుమంతులు లేడు అడుగు భాగం నుంచి ఒకే రాతలో ఉన్నారు కాబట్టి ఏకశిలా నగరం రఘుకులనాయక దేవాలయం త్రేతాయంలో రామ సీత వచ్చే సమయాన రాములవారు కుడి చేతో బిడబాకు కుడిబుజానంబు ఎడమచేత్తో బాణం లక్ష్మణస్వామి కుడిచేత్తో పిడిబాగుడిబుజాన ఎడమ చేత్తో బాణం సీతమ్వారు కమలం పట్టుకొని దండకారన్న ప్రాంతానికి రాక్షసార్థమొస్తే రాక్షసుల బారి నుంచి తప్పించమని యజ్ఞయాగాలు కూడా నీళ్ళు లేని సమయంలో ఉనువులంతా కలిసి సీతమ్మవారుని ప్రార్థిస్తే సీతమ్మవారు వన్యమృగాలకు పుశృక్షాదులకు నీళ్ళలా అని చెప్పి రాములవారిని అడగ్గా దప్పికతో సీత ఉన్నది తెలుసుకొని ఆగ్నేయంగా బాణమేస్తే రామతీర్థము లక్ష్మీతీర్థమని బాణాకారంగా ఏర్పడతాయి బాణాకారంగా ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకొని తిరిగి మనులు అడిగితే కలియుగంలో రాక్షసార్థం జరుగుతుంది అంతవరకు వేచి ఉండాలని చెప్పడం జరిగింది అంతటా రామలక్ష్మి సీత దాహం తీర్చుకొని తిరిగి వైకుంఠానికి వెళ్తూ ఉంటే హనుమంతుడు అడుగుతాడు మీరు ఎక్కడ నేను ఎక్కడ ఉండాలా ఎక్కడ సేవ చేసుకోవాలా ఎక్కడ నామస్మరణ చేయాలని అడిగితే త్రేతాయంలో జామవంత ప్రతిష్ఠగా ఉంటాను సేవాభాగినిగా ఇచ్చేట వరమే సంజీవ రాయస్వామిగా రాముల వారికి పాదాలకు ఎదురుగా సేవ చేసుకుంటూ ఉన్నాడు గర్భాలయంలో అడుగు భాగం నుంచి ఒకే రాత్రులు ఉన్నారు ఏక శిలానగరం పదకొండవ శతాబ్దంలో సదాశివరాయలు ప్రాంతానికి వచ్చిన తర్వాత దాహానికే నీరు లేక తపిస్తుండే సైన్యానికి రాములవారే ప్రత్యక్షంగా దర్శన భాగం ఇచ్చి రామతీర్థము లక్ష్మీ బాణాకరంగా బండ కింద నీరున్నది సేద తీర్చుకొని చెప్పడం జరిగింది అంత సేద తీర్చుకున్న తర్వాత సదాశివరాయలు గర్భాలయాన్ని నిర్మించడం జరిగింది రాములవారి యొక్క కోరిక మేరకు తర్వాత చోళరాజక మండపం ముప్పై రెండు స్తంభాలు రామాయణ భారత భాగవత శిల్పాలు ఉంటాయి ప్రాకార కూడా వచ్చి రాజమించారు పద్నాలుగు డెబ్బై పదహైదు మధ్య భక్తపోతన బొమ్మర పోతన పుట్టింది వరంగల్ జిల్లా పాలకుర్తికి ఐదు కిలోమీటర్ల దూరంలో బమ్మెర గ్రామం ఉంది ఆ భక్తపోతన అక్కడ పుట్టాడు ఈ రాములవారి యొక్క దర్శన భాగ్యంతోనే ఈశాన్య భాగాన దేవాలయ దగ్గరగా ఉండి రామతీర్థ విధంగా పొలాన్ని దున్నుకుంటూ దుర్బర దారుదలతో కాలం గడిపి బొమ్మర పోతన భాగవతం రాసి రాముల వారికి అంకిత చేయడం జరిగింది ఆంధ్రవారు టైటిల్ ఆవుల కొను గారు కడప జిల్లా జమ్మలమర జన్మస్థానం లేఖలేఖ సంతానం లామ లామాలామనేవారు ఎస్ఎస్ అయిన తర్వాత పొద్దుటూరులో స్టాంపర్ గాను హెక్టర్ గాను రెవెన్యూ ఇన్స్పెక్టర్ గాను అనేక వృత్తులు చేపట్టుకుంటూ దేవాలయానికి వస్తే సందర్శనార్థం వస్తే దేవాలయంలో చీకటమయ్యతో నుండి గర్భంలో గర్భాలయంలో చీకటి నుండి భయప్రాంతులు అంటే చెందినటువంటి స్వామివారు చెన్నైలో ట్రిపుణ్లో యోగపఠం చేస్తుంటే రాములవారి యొక్క దర్శన భాగంతోనే అన్న వస్త్రాలు కూడా నోచుకోలేకున్నాను జీర్ణావస్థ దేవాలయాన్ని కాపాడమని కోరితే తనకు ఉద్యోగ నిమిత్తం రాజీనామ పెట్టి టెంకాజప్ప చేత పట్టుకొని విషయాడం చేసుకుంటూ హరినామ సంకీర్తతోనే సప్తకాల రామాయణం సాంస్కృతి తెలుగులేక అనువదించి వందవిగా విగా కావ్యాలు రాసి డెబ్బై ఆరు వేల రామాల పర్యటన చేసి పై పైగా రామాయణాన్ని చేసి గుంటూరు జిల్లాలో తెనాల పక్కన అంగలగుదురని గుంటూరు జిల్లాలో ఎడగడ్డ బలం అనే ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని దేవాలయ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు ఆభరణాలు ఆస్తులు సంపాదించే మహోన్నత వ్యక్తి బాగులకొన సుబ్బారావు గారు అయ్యలరాజు రామరాజు గారు శతకాన్ని రాశారు బ్రహ్మోత్సవాల్లో పసిపిల్లబాన్ని పరుటబెట్టిన తర్వాత ఉత్సవం మిగిసిన తర్వాత పిల్లవాడు ఏడుస్తుంటే రాత్రి భోగాన్ని ఓదార్చి స్థనమిచ్చి బాలిచ్చింది సీతమ్మవారు ఆ పిల్లవాడే అయ్యలరాజు రామబద్ధుడు అష్టదిగిదుల కవి కుమార అభ్యుదగ గతం రాయడం జరిగింది తెల్లవాడితే పిలవాడ కనిపించగా తల్లిదండ్రులు భోరం నడుస్తుంటే గర్భాలయంలో ఉండే చూసి పాలవలే పెదవుల ఇంటిని చూసి ఆచార్య చాలి రామభక్తాదరుగా గుర్తిస్తారు ఆయనే అయ్యలరామబద్ధుడు పదహారు వందల నలభైలో నబీకాంత్ దగ్గర రాయబారి ఉండేవాడు హిమాంబిక్ సాహిబ్ అని ఐదోవాడు దేవాలయానికి వస్తే అయా దేవాలయంలో రాముడు ఉన్నాడని గ్రామస్తులను అడగా పిలిస్తే రాముడు పలుకుతాడయా పిలిచండి నమ్ముడు మూడు వాక్యలు కూడా బంధించిన తర్వాత రామారామని పిలిస్తే ఓ ఓ రామారామ అంటే నవాబులు కలిసి ఓ ఓ అని శబ్దం వినబడుతున్న అచ్చయ్య రాముడు ఉన్నారు చూసుకుని ఆగ్నేయబావులో భావదించి సోమవారు కృపకు పాత్ర అయ్యారు ఆనాడు ఈనాడు కూడా నవాబులు దేవాలయానికి వస్తూనే ఉంటారు అండరానవారు హరిజన భక్తుడు మెట్లపైన మధ్యన పాటలు పాడుతుండగా వారు ప్రవేశించరాదని తహసీల్దార్ గారు దర్శనార్థమే వస్తే కొంచెంతో గర్భాలయంలో వాకిలు తీస్తే కనబడితో రాగా పడవర భాగాన్ని తిరిగి ఉండే శ్రీ రామలక్ష్మి సీత ఆ హరిజన భక్తులు పిలుచుకొని వచ్చి సన్మానించిన తర్వాత ఆ దేవాలయం తలుపులు తూర్పుమ్మకు లేకుండా పశ్చిమ గని తీసి ఆలయం కొంచెంతో వాగీస్తే స్వామి పడవరభాగాన్ని ఎదిరిగిండే చూసి ఆశ్చర్య దక్కుతులే రామభక్తాదిగా గుర్తిస్తారు హనుమంతుడు ఇక్కడ పరిచయం లేదు కాబట్టి దండకారణ ప్రాంతానికి శ్రీతామిలో రామలసి సీత మాత్రమే హనుమంతుడు పరిచయం లేదు కాబట్టి గర్భాలయంలో ఉండడు ఎదురుగ్గా ఉంటాడు నిత్య నామస్మరణ చేస్తుంటాడు యోగ పఠనగా ఉంటాడు ఆయన రాముల వారి యొక్క పాదాలు స్వామి యొక్క శిరస్సుకు సమానం ఈయన నిత్య నామస్పరం చేస్తూ భక్తుల బాలట రామస్వామి దర్శించే ప్రతి భక్తునికి కూడా ఆశీస్సులు ఇస్తూ అన్ని కోరికలు కూడా నెరవేర్చడానికి కోదండరామస్వామి అనేక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు ఆభరణాలు ఆస్తులు సంపాదించుకరంతో మరో విశేషం ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉండరు ఆయన్ని కలుసుకోవటానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారని అందుకని ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడలేదని అభిజ్ఞుల అభిప్రాయం వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తూ ఉండగా సీతమ్మకు దాహం వేసిందట అప్పుడు శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళ గంగను రప్పించాడట ఆ తీర్థం రామతీర్థంగా ఇప్పటికీ అక్కడ ఉంది ఒక మిట్టమీద నిర్మించబడ్డ రామాలయం అవటం వల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చింది ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి అందుకే దీనికి ఏకశిలా నగరం అనే పేరు వచ్చింది దేవాలయాలంటేనే ఒక విధమైన భక్తుల్లో హృదయానందము శారీరక ఆనందము మానసిక సమస్యలు అన్నీ తీరే తీరిపోయేది ఉండాలి అటువంటి క్షేత్రాల్లో ఒండిట రామాలయం మహోన్నతమైనదని విశేషం ఎందుకనంటే ఇక్కడ అర్చక స్వాముల వారు లోపల అర్చనతో పాటు వాళ్ళ వాళ్లకు భగవన్ నామం చేయించడం అయితేనేమి అర్చన చేయడం అయితేనేమి తనంతరం మంగళాహార తీర్థప్రసాద తర్వాత బయట రంగస్థలం మడమంలో కూర్చొని ఇక్కడ కొంచెము జ్ఞానం సంబంధించిన విషయాలు చెప్తుంటారనమాట ఒకటి భౌతిక జ్ఞానము అంతర్ జ్ఞానం రెండు రకాలు భౌతిక జ్ఞానం వచ్చేసి చూస్తుంటే మనము ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ ఏదో జీవనోపాధికి సంబంధించిన జ్ఞానం అంతా అది భౌతిక జ్ఞానం అంటారు అంతర్జ్ఞానం అంటే ఆధ్యాత్మికమని నేనేమిటి నేను ఎందుకు వచ్చాను కష్టాలు ఎక్కడా సుఖాలు ఎక్కడా నా ప్రయాణం విడిపోతుంది అని తెలియజేయబడుతుందన్నమాట అప్పుడు ఆ ప్రవచనం ద్వారా భక్తాదుల్లో వాళ్ళని ఉండే ఒక మానసిక బాధలు కానీ శారీరక బాధలు కానీ పటాపంజలు అయిపోతాయి ప్రవచనం ద్వారా అందుకనే ఇక్కడ స్వాములు కొన్ని మంచి విషయాలు రామాయణ భారత భాగవతాలు ఇతిహాసాలు పురాణాలు ప్రబంధాల నుంచి క్రోడీకరించి చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట ఒకటి ఒక ప్రవచనం వినడం ద్వారా పదివేల పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని పొందొచ్చు అందుకని మనం ప్రవచనాలు ఇవ్వడం ద్వారా అటువంటి యొక్క సార్థకత ఉందన్నమాట అంటే అటువంటి సార్థకత ఒంటివిటి రామాలయంలో ప్రతిరోజు భక్తాలకు ఒక ముప్పై మంది నూరు మంది రెండు వందల మంది క్లబ్ అయినప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకనంటే భక్తిలో నుంచి జ్ఞానాలకు రావాలని భక్తి అంటే వినయము వినమ్రత సహనము ఓర్పు శాంతము పెద్ద ఎందుకు గౌరవము మనం మన యొక్క జీవన విధానం అంతా భక్తి కిందకి వచ్చేస్తే జ్ఞానం అంటే మనము ఎటువంటి కష్టాలని ఫేస్ చేసేటంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఇక్కడ వెలువడుతుంది అది ఇక్కడ విశేషం ఒంటిమిటి రామాలయంలో అందుకే భక్తాలు కానీ ఇక్కడ వివిధ రాష్ట్రాలను కానీ వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తాలకు ఆయా లాంగ్వేజ్లో చెప్పడం ద్వారా వాళ్ళు ఒక తృప్తి సంతృప్తికరమైన వాతావరణం వాళ్ళ ముఖాల్లో కనబడుతుంటుంది ఆనంద బాష్పాలు ఎందుకంటే అంత హృదయానందకరంగా ఉంటుంది దేవాలయానికి వచ్చినప్పుడు నిజంగా ఒంటిమిట దర్శించాలి అక్కడ వినాలి అనేది ఇక్కడ దోహదపడుతుంది ఒంటిమిటి రామాలయము అదే కాకుండా ఇక్కడ శిల్ప చాతుర్యము శిల్ప సంపద రామాయణ భారతం యొక్క కథలు ఎక్కడ ఏ స్తంభానికి ఉన్నాయో అని విశదీకరించడమే కాకుండా ఇక్కడ తర్వాత శిల్పశాస్త్రము అయితేనేమి ఆ శిల్పం ఏమిటి అది రామాయణమా భారతమా శి శిలలు రకాలు అవి పురుష పురుష పుంస నపుంసము స్త్రీ పురుషాన్ని రకాలు ఉన్నాయి ఆ రకాలు దాని యొక్క విషయాలే కాకుండా ఇక్కడ మనకు నక్షత్రవనము రాశి వనం ఉన్నాయి అంటే ప్రతి చెట్టుకు తెలుగునేము నేము సైన్స్ నేము తర్వాత సైన్స్లో దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆయుర్వేదంలో దేనికి ఉపయోగపడుతుంది యొక్క తెలుసుకోవడం ద్వారా మనకు సైన్స్ పరిజ్ఞానమైతేనేమి భౌతిక పరిజ్ఞానం అయితేనేమి ఆధ్యాత్మిక పరిజ్ఞానం అన్ని వినబడతాయి ఒంటిమిటి రామాలయంలో అది ఇక్కడ విశేషం అన్నమాట ఒంటిమిటి రామాలయం అదే కాకుండా ఇది జరిగే కార్యక్రమాలు మనకు డైలీ జరిగే పూజా కార్యక్రమాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు అయితేనేమి తర్వాత త్రైమాసికం అయితేనేమి వార్షికోత్సవాలు అయితేనేమి ఈ సప్తాహాలు భాగవత సప్తాహాలు రామాయణము సుందరాఖండ సప్తాహాలు జరుగుతుంటాయి ఇక్కడ విశేషము ఇవన్నీ భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మానసికమైన ఆనందాన్ని ఇస్తుంటాయి ఒంటివంటి రామాలయంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సాయంకాలము నాలుగు గంటల నుంచి ఎనిమిది వరకు అన్నమాచార్య కీర్తనలు హరికథలు అయితేనేమి ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ క్యూలైన్లో ఉన్న వివిధ రాష్ట్రాల భక్తాదులు అయితేనేమి పిల్లలైతేనేమి మన భారతీయ సంస్కృతి ఇంత బాగుందా హరిదాసి విధంగా ఉంటాడా మన సంగీత విధంగా ఉంటుందా కృతులు అన్నమా అన్నమాచార్య కృతులు అయితేనేమి ఇవన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఒక చైతన్యం వచ్చేస్తుంది అనమాట అది దేవాలయం ప్రతిష్ఠిత అందుకే ఈ ఒంటిమిటి రామాలయం జరిగే కార్యక్రమాలు మూడు పూలు ఆరుకాయలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ యాత్రలకు వసతి సంతాయం అయితేనేమి మనకు మాడా విధులైతేనేమి తర్వాత ఇక్కడ అన్నప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు రోజు అన్నదానం అన్నప్రసాదం లభిస్తుంది ఇక్కడ అది విశేషం ఇక్కడ ఒంటిమిటి రామాలయం ఈ విధంగా ఒంటిమిటి రామచంద్రస్వామిని దర్శించడమే మహాభాగ్యంగా ఇక్కడ అందుకే హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ సిక్కులు బౌద్ధులు కులమతాలకు అతీతంగా ఇక్కడికి వస్తుంటారు ఎందుకంటే ఇది ఒక ఒక వే ఏంటంటే జీవన విధానం రాములవారు చెప్పినట్టు రాము విగ్రహం ధర్మ అంటే రాములవారు ఏ విధంగా మన జీవన సరళి చెప్పారు రామాయణంలో అది చెప్పడం ద్వారా అది అందరికీ ఒకటే ఇది హిందువులకు సపరేటు ముస్లిం సపరేట్ ఉండదు ఎందుకంటే ఆకలికి ఆహారం అందరికీ ఒకటే నిద్ర అందరికీ ఒకటే ఈ విధంగా దాహానికి నీళ్ళు అందరికీ ఒకటే ఈ విధంగా మంచి విషయాలు చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే మంచి విషయాలు మైక్లో చెప్పాలంటారు చెడ్డ విషయాలు చెవులో కానీ చెప్పకూడదని మంచిని ప్రంబోధిస్తూ ఉంటాం అందుకే ఇక్కడ గొప్ప మంత్రమేది గొప్ప దేవుడు గొప్ప గురువుడు ప్రపంచంలో అన్ని మంచివని మీ పెద్దలు మీ గురుగారు చెప్పిన అదే ఫాలో కాండని టూ దోస్ హూ ఆల్వేస్ రిమైన్ ఒబ్జర్ ఇన్ మై మెడిటేషన్ ఐ బ్రింగ్ ఫుల్ పీస్ అండ్ సెక్యూరిటీ బోన్స్ స్పృతి చేస్తాని సచ్ఏ పర్ఫెక్ట్ కింగ్ ఫెయిత్ఫుల్ సన్ ట్రూ హస్బెండ్ రియల్ ఫ్రెండ్ నోబుల్ ఎనిమి లైక్ శ్రీరామ వీ కెనర్ సి ఎనీ ద వరల్డ్ అని శ్రీరామ 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 శ్రీరామయ్యని ఏ మానవుడు ఏర్పడే మధ్యలో ఆ రామ విభుణి తెలిచిన కార ఆకులట్లు కర్మ విశేషం అటువంటి క్షేత్రమే వంటి రామాలయము ఇంకొక కథనం ప్రకారం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు రామభక్తులు వీరు చోరులు అని కూడా అంటారు ఈ ఆలయాన్ని వీరే నిర్మించారు నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాల్ని అక్కడే అంకితం చేసుకున్నారు వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించడానికి ముందు చూడవచ్చు మహాభాగవతకర్త కర్త పోతన తాను ఏక శైలపురి వాసినని చెప్పుకున్నారు భాగవతంలో తాను ఈ ప్రాంతానికి చెందిన వాడనే మాటలు కొన్ని ఉండటం వల్ల కూడా పోతన కొంతకాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు పోతన జన్మస్థలం గురించి ఎన్నో వివాదాలు ఉన్నాయి ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే ఆలయంలో ఈ సహజ కవి విగ్రహాన్ని దర్శించవచ్చు తెలుగులో తొలి యాత్ర రచన కాశీయాత్రా చరిత్రలో ఈ గ్రామ ప్రస్తావన ఉంది ఆ గ్రంథకర్త ఏనుగుల వీరస్వామి కాశీయాత్రలో భాగంగా అత్తిరాల నుంచి బకరాపేట వెళ్లే మార్గంలో ఒంటిమీట నుంచి వెళ్లారు ఈ రచన క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పైలో జరిగింది ఆ సమయంలో గ్రామం నాలుగు పక్కల కొండల మధ్యలో భారీ చెరువున్నది చెరువు కట్ట మీద ఉన్న బాట మీద ఆయన ప్రయాణం చేశారు రామలక్ష్మణులు చిన్న వయసులోనే కాక సీతారామ కళ్యాణం తర్వాత కూడా మృఖండ మహర్షి శృంగి మహర్షి కోరిక మేరకు యాగరక్షణకి దుష్ట శిక్షణకి శ్రీరామలక్ష్మణులు అంబుల పొది పిడుబాకు కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని ఒక కథనం అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ విగ్రహాలను ఏకశిలలో చెక్కించారని తర్వాత రామభక్తుడైన జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి భారతదేశంలో పెద్ద గోపురాలలో ఈ ఆలయ గోపురం ఒకటి అని శ్లాఘించాడు ఆలయ నిర్మాణం చోళులు విజయనగర రాజులు మట్టి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలలో నిర్మించారు మూడు గోపురాలతో విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ఈ ఆలయంలో ముప్పై రెండు స్తంభాలు ఉన్న రంగమండపం ఉన్నది సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద శిల్పకళ చోళ విజయనగర శిల్పశలిను పోలి చూపర్లను ఆకట్టుకుంటుంది ఈ స్తంభాలపై రామాయణ భారత కథలను చూడవచ్చు సీతారామ లక్ష్మణులు తిరుగు ప్రయాణం చేస్తూ ఉండగా తాను రామసేవ చేసుకుంటానని పట్టుకున్న రాంబంటు దేవాలయానికి ఎదురుగా ఉన్న సంజీవరాయుడిగా నిలిచిపోతాడట అందుకే ఒంటిమిట్టలో మాత్రమే ఆంజనేయుడు దేవాలయంలో కాకుండా దేవాలయానికి ఎదురుగా ఉన్న సంజీవరాయస్వామి ఆలయంలో ఉన్నాడని ఇక్కడి పురాణం చెబుతోంది సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి పదహారు వందల నలభయో సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి బేగ్ ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట చిత్తశుద్దితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడుసార్లు రాముణ్ణి రామా 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 అని గట్టిగా అరుస్తూ పిలిచారట అందుకు ప్రతిగా మూడుసార్లు ఓ అనే సమాధానం వచ్చిందట ఆయన ఆశ్చర్యకితుడై స్వామి భక్తుడిగా మారి అక్కడి తాగునీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడట ఆయన పేరు మీద ఆ బావిని ఇమాంబేగ్ బావి అంటారు అప్పట్నుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ ఉంటారు గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం పక్కగా రథసాల రథం ఉన్నాయి పోతన అయ్యలరాజు రామభద్రుడు ఉప్పుగుండూరు వెంకటకవి వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారన్నది వినికిడి ఒంటిమిట్టలో నిండు పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం జరుగుతుంది రాత్రే కళ్యాణం జరగటానికి పురాణాల్లో ఓ కథ ఉంది విష్ణుమూర్తి లక్ష్మీదేవిల వివాహం పగలు జరుగుతుంది తాను తన అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెబుతాడు దాంతో చంద్రుడికి పలు రకాలుగా నెచ్చజెప్పే ప్రయత్నం చేసినా చంద్రుడు మొహంలో ఏ మార్పు కనిపించదట చివరకు నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడట అందుకే కోదండ రామాలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెలలో చంద్రుడి సాక్షిగా ఒంటిమిట్ట కోదండరాముని వివాహం జరిగిందని పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి మీద కొన్ని కీర్తన్లు రచించారు ప్రౌఢదేవరాయల ఆస్థానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి ఈయన స్వామిపై శ్రీ రఘువీర శతకాన్ని రచించారు ఇతని మనవడే అష్టదిగ్గజాల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందిన కొలను సుబ్బారావు రెవెన్యూ ఉద్యోగి ఈయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని ఈ ఆలయ పునరుద్ధరణకి అంకితం చేశారు ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు భవనాలు స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు ఇంతటి మహత్యం చరిత్ర కలిగిన ఒంటిమిట్టను దర్శించండి రాముని బాటలో నడవండి ఏకశిలా పిలువబడే ఒంటిమిట్టలో ఒకే శిలపై సీతారామ కనిపించడం ఇక్కడి ప్రత్యేకత రాంబంటు లేని రామాలయం కూడా ఇదే అందరూ చూడండి తరించండి జై శ్రీరామ్ ఒంటిమిట్ట ఆలయ శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ దేవాలయాన్ని మూడు దశల్లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది గర్భాలయం నిర్మాణం తర్వాత తూర్పు ముఖ మండపం మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు రెండవ శిలాశాసనం ప్రకారం పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఒంటిమిట్టా తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది విజయనగర చక్రవర్తి సదాశివరాయల ముఖ్యమంత్రి గుత్తిదయారా తిరుమల రాజు కుమారుడు నాగరాజ దేవ నాగరాజు విరాళం అందచేసినట్లు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తోంది ఏది ఏమైనా ఈ ఆలయం చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న చక్కని దేవాలయం ఇంతటి మహత్యం కలిగిన ఒంటిమిట్టను ఒకసారి దర్శించి ఆ రాములూరి కృపకు పాత్రులవ్వండి